ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు చూడమ్మా. వస్తున్నానండి. నానా. అమ్మా భోంచేశారా? ఇందాకే భోంచేశామ్మా, మనోరాలు నేను తినేశాం. అమ్మ ఉండమ్మా, కాళ్ళు కట్టుకుంటాను. మంచినీళ్ళండి. హోంవర్క్ చేసావా? హోంవర్క్ చేసేసాను డాడీ. బాగా చదువుకోవాలమ్మా. సరే డాడీ. ఏమా, రోజురోజుకి కాళ్ళ నొప్పి బాగా ఎక్కువైపోతుంది. వీలైతే రేపొద్దున్న హాస్పిటల్కి ఒకసారి వెళ్ళాలనుకుంటున్నాను. డాక్టర్ గారు సైకిల్ తొక్కొద్దని చెప్పారు కదండి. పైగా మీరు 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కెళ్ళి పనిచేసి మరలా 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని రావాలి. ఇరిగిపోయిన ఎముక నిప్పు రాకుండా ఎలా ఉంటుందండి? అదేదో బస్సు మీద వెళ్ళిపోవచ్చు కదండి. బస్సు మీద వెళ్ళచ్చు హేమా, కానీ బస్ స్టాండ్ నుంచి ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఆటోలు కూడా కనీసం ఏముండవు. అందుకే కష్టమైనా ఇంకా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను. మోటార్ సైకిల్ ఉంటే ఈ సమస్య ఉండదు కదండి. ఈ కాలు బాధ ఉండదు. కొనుక్కుంటే బాగుంటుంది హేమా, కానీ ఈ పరిస్థితుల్లో కొనుక్కోలేం. ఏంటమ్మా ఇలా వచ్చావు? తతయ్యా నాకు డబ్బులు కావాలి. తతయ్యా డబ్బులు కావాలా తల్లి? ఇగో 10 రూపాయలు కాదు తతయ్యా, ఇంకా ఎక్కువ కావాలి. ఇంకా ఎక్కువ కావాలమ్మా? అవునా? ఇగోనమ్మా. ఈ కాదు తతయ్యా, ఇంకా ఎక్కువ కావాలి తతయ్యా. ఇంకా ఎక్కువ కావాలమ్మా. ఇగో తల్లి 200 అమ్మా. ఇంకా కావాలి తాతయ్యా. 200 కూడా చాలవా? పప్పులన్నా కొనుక్కుంటావమ్మా నువ్వు? కాదు తాతయ్యా. మరి బొమ్మలేమన్నా కొనుక్కుంటావమ్మా? కాదు తాతయ్యా, నాకు బొమ్మలు ఏం వద్దు తాతయ్యా. ఇంకా దేనికి తల్లి నీకు ఈ డబ్బులు? చాలవు తాతయ్యా, ఇన్ని కావాలి. నీ దగ్గర ఉన్నాయా లేవా? ఇప్పుడైతే నా దగ్గర ఇవేమున్నాయమ్మా, ఇంకా నా దగ్గర లేవు. నిజంగా లేవా తాతయ్య? మీ దగ్గర ఇన్ని కావాలి, నిజంగా లేవా తాతయ్య? నా దగ్గర అయితే లేవమ్మా, నేను బ్యాంకులో దాచుకున్నామమ్మా. బ్యాంకులో ఎందుకు తాతయ్య? నాకు మళ్ళీ డిబ్బీలో దాచుకోవచ్చు కదా. నువ్వు దాచుకునే డబ్బులు ఇన్నే దాచుకుంటావమ్మా డిబ్బీలో, నేను అన్ని డబ్బులు దాచుకోవాలమ్మా, అందుకే నేను బ్యాంకులో దాచుకుంటానమ్మా. అయితే నీ దగ్గర బోలెని డబ్బులు ఉంటే తాతయ్య పెద్ద కారే కొనేసుకోవచ్చు తాతయ్య. అన్ని డబ్బులు మనకి ఎక్కడే తల్లి, ఏ సైకిల్ ఏ సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కొనుక్కోగలుగుతామమ్మా మనం. అవునా తాతయ్య? ఎక్కడ ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగమ్మా, ఎక్కడికి తల్లి? వస్తాను, ఉండండి తాతయ్య. నిన్నా డబ్బులున్నాయి తాతయ్య, బ్యాంకులో డబ్బులున్నాయి అన్నారు కదా. అవునమ్మా. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఒక బండి కొందాం తాతయ్య. బండి ఎందుకమ్మా?
మా డాడీ సైకిల్ వేసుకుని పెనక్కి వెళ్తుంటే కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. బండి కొంటే కాళ్ళు నొప్పి రావు కదా తాతయ్య, అందుకనే మోటార్ సైకిల్ కొందామంటున్నాను తాతయ్య. డాడీ బాగుంటే మనం అందరం బాగుంటాం కదా తాతయ్య. డాడీ కాళ్ళు నొప్పి వస్తే నాకు కాళ్ళు నొప్పి వస్తుందంట అనిపిస్తుంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య, డాడీకి బండి కొందాం. అలాగేనమ్మా, రేపే డాడీకి ఖచ్చితంగా బండి కొందాం. థ్యాంక్ యూ తాతయ్య. ఏమండి, టీ తీసుకోండి. డాడీ డాడీ ఇదిగో. ఏంటమ్మా? మీకోసమే. ఏం తెచ్చావమ్మా? మీకోసం బండి కొన్నాం డాడీ. బండా? బండి ఏంటమ్మా? అమ్మకి కాళ్ళు నొప్పని చెప్పారు కదా డాడీ. అమ్మ బండి ఉంటే బాగుంటుంది అన్నది కదా, నేను తాతయ్యకి చెప్పాను డాడీ. తాతయ్యకి చెప్తే నాకున్న డబ్బులు తాతయ్యకి ఉన్న డబ్బులు కలిపి బండి కొన్నాం డాడీ. బండి కొన్నారా? చూపిస్తాను రండి. ఉండం. ఎక్కడుందమ్మా? పద రండి డాడీ. ఇదే డాడీ బండి, బాగుందా? చాలా బాగుందమ్మా. ఎవరు తెచ్చారు? తాతయ్య తీసుకుని వచ్చాడు డాడీ. తాతయ్య తెచ్చారా? తాతయ్య ఎక్కడున్నారమ్మా? బండి ఇక్కడ ఎట్టేసి పాక దగ్గరికి వెళ్ళిపోయాడు డాడీ. పాక దగ్గరికి వెళ్ళారా? అవునా? అవును డాడీ. సరే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నానా. ఎరా, మొన్నే కదన్నా హాస్పిటల్కి 50,000 వరకు ఖర్చు పెట్టు, మరలా ఈ బండి ఏంటన్నా, ఎందుకు కొన్నావు? అదేంట్రా, నా మనోరాలు చెప్తేనే కానీ నాకు ఆలోచన రాలేదు. ఏదో సైకిల్ తొక్కుని వెళ్ళిపోతున్నావు కదా, బాగానే వెళ్ళిపోతున్నావు అనుకున్నాను నేను. సైకిల్ తొక్కితే నీకు ఇబ్బందని డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయానరా. కష్టపడే నువ్వే, కుంటుపడిపోతే ఏం చేయాలో అర్థం కాలేదురా. దేవుని కృప వలన బాగుపడుతున్నావు అనుకునే లోపే నొప్పి వస్తుందంటే భయమేసిందిరా, అందుకే ఇలా చేశానురా. నువ్వు అవసరానికి ఉంటే దాచుకున్న డబ్బులన్నీ ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలానన్నా? అవసరానికి ఉపయోగపడతాయనే దాచాను, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టాను. నిన్ను తీసుకెళ్ళే తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నీ కూతురు నీకు తెలియకుండా తీసుకురామని చెప్పింది, అందుకే అలా చేశాను. ఆ బండికి నీ ఆధార్ కార్డులే పట్టుకుని వెళ్ళి నీ పేరు మీద మార్పించేసుకో అయ్యన్నీ. చిన్నపిల్ల ఏదో తెలియక చెప్తే మీరు కూడా ఏంటన్నా, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ చాలా వరకు ఖర్చు పెట్టేశారు, సడన్గా మీకు ఏదైనా అవసరం అయితే? నీకు నాకేంట్రా, మనకిప్పుడు బండి అవసరం, అందుకే ఆలోచించకుండా బండి తీసుకున్నాను. దేవుని కృపలేందే మనమేమీ పొందుకోలేమురా, ఇదంతా దేవుడిచ్చిందే. ఒరే అబ్బాయి, మనకి ఏదన్నా సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి తప్పించే మార్గం ఆ దేవుడే చూపిస్తాడు. బాబు, ఎప్పుడన్నా ఏదన్నా కావాలంటే నన్ను అడుగు, నేను చేయగలిగింది చేస్తాను, లేదు ఇలా చేయరాని సలహానా ఇస్తాను. దేవుడు కుటుంబంగా ఏర్పాటు చేసింది ఎవరి కోసం వాళ్ళు బతుకుతారని కాదురా, ఒకరి కోసం ఒకళ్ళు బతకాలని. నా కూతుర్ని చూస్తుంటే సిగ్గేస్తుంది నాన్న. వయసుకు చిన్నపిల్ల అయినా నా కష్టాన్ని గుర్తించి నేను సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది, దానికి అంత ఆలోచన ఎలా వచ్చిందంటారు నాన్న? నీకే కాదురా, తన మాటలు ఏంటంటే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత వయసు వచ్చినా ఒక కొడుకుగా నేను మీ గురించి ఆలోచించిన విషయాలు
నా కూతురు నా గురించి ఆలోచిస్తుంది నాన్న. చిన్నప్పటి నుండి నాకేం కావాలో, నాకేం అవసరమో, నాకేమిస్తే హ్యాపీగా ఉంటానో ఆలోచిస్తూ అన్నీ సమకూరుస్తున్నావు. అమ్మ లేకపోయినా అమ్మ గుర్తు రాకుండా పెంచావు. ఇప్పటికీ నా గురించి ఆలోచిస్తున్నావు, నా కోసం ఖర్చు పెడుతున్నావు. ఇంత చేసినా నిన్ను సరిగా చూసుకోలేకపోతున్నాను, సరైన సదుపాయం చేయలేకపోతున్నాను. నిన్నెంతో బాగా చూసుకోవాలని నాకు ఉంటుంది నాన్న, కానీ చూసుకోలేకపోతున్నాను. ఏంటో పర్వాలేదు లేరా, నీ పరిస్థితి బాగోక నువ్వు బాగుంటే నన్ను బాగా చూసుకోవేంటి? నా కోళ్ళ కూతురు కంటే ఎక్కువ, కూతురున్న అలా చూసుకోదేమో. ఇంకా నా మనోరాలు తాతయ్య తాతయ్య అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుందిరా. నువ్వు తిన్నావా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు సంతోషం ఏం కావాలి? ఒరే, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా గురించి నువ్వేం బెంగెట్టుకోకు. అర్థమవుతుందా? లేదన్న, నిన్ను ఇంకా బాగా చూసుకోవాలి. నేను ఎంత చూసుకున్నా నువ్వు చూసుకున్న దానికంటే తక్కువే కదన్నా, తక్కువే. ఒరే నాన్న, నీ కూతురు ఆలోచన చూసి చాలా ఆశ్చర్యమేసిందిరా. అంత చిన్న వయసులో నా తండ్రిని ఎలా సంతోషపరచాలని ఆలోచిస్తుంది. నువ్వు నాకేం తక్కువ అవుతుందో అని, ఎక్కడ నలిగిపోతున్నానో అని నువ్వు తెగ బాధ పడిపోతున్నావు. మనం ఒకరి సంతోషం కోసం ఒకరం, ఒకరి అవసరాల కోసం ఒకరం తెగ ఆలోచిస్తున్నాం. ఏదో చేయాలని తపన పడుతున్నాం. మనం ఎంత అనుకున్నా దేవుడు ఇవ్వకుండా మనం ఏం అనుభవించలేం రా. ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామంటే అది దేవుడిచ్చిందే. మనం సుఖంగా సంతోషంగా ఉండాలని అందమైన ఆకాశాన్ని, సారవంతమైన భూమిని, ప్రశాంతత ఇచ్చే పచ్చని ప్రకృతిని, ఇలా ఒక్కటేంటి ఈ సృష్టినంతటిని మన కోసమే సృష్టించాడు. ఆయన మనలో ఉండాలని, మనం ఆయనతో సదా సంతోషించాలని ఆ దేవాతి దేవుడు అలుపులమైన మనకు ఆయన సావాసాన్నే అనుగ్రహించాడు. సమస్తాన్ని మన సంతోషం కోసం సృష్టించి నేటి వరకు మనకేమీ తక్కువ కాకుండా ప్రతి దినం ప్రతి విషయంలో ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇంత చేసిన ఆ దేవుణ్ణి, ఆ పరమతండ్రిని ఎలా సంతోషపరచాలి? ఏమి చేస్తే ఆయన ఆనందపడతారో ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా మనం? మనం ఒకరి కోసం ఒకరు ఆలోచించుకోకపోయినా ఆయన మాత్రం మన కోసం ఆలోచిస్తూనే ఉన్నారు, అన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. కానీ మనమే ఆయన కోసం ఆలోచించలేకపోతున్నాం. ఎంతో ప్రేమించిన ఆ పరలోక తండ్రి మాట కాదని, పాపములో చాపముతో మగ్గిపోతున్న మనకు రక్షణ ఆనందం ఇవ్వాలని రక్తునుగా ఈ లోకానికి వచ్చి రక్తమంతా సిందించారు. మనకి నిత్య పరలోక సంతోషాన్ని ఇవ్వాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. ఆ దేవుడు మన కోసం ఎంతో చేసినా ఏంటో మనం. ప్రార్థనలో వాడుకగా పరలోకమందున్న మా తండ్రి, నీ సిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును కాక అని పలకటమే గాని ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా, ఆయన ఇష్టాన్ని తెలుసుకుంటున్నామా? లేదు. ఎప్పుడూ మన ఆనందాలు మన అవసరాలే తప్ప దేవుని ఆశ గురించి ఆలోచించలేకపోతున్నాం. మన సంతోషం కోసం ఎంతో చేసిన ఆ దేవుడు మన యందు సంతోషపడాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. పవిత్రతను కాపాడుకుంటూ సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడటం వల్ల ఆయన ఎక్కువ ఆనందిస్తారు. ఈ రోజుల్లో ఎవరికారు భక్తి కలిగి జీవించటమే బహు కష్టకరంగా మారిపోయింది. ఇక నశించిపోతున్న ఆత్మలకి సువార్తయం ప్రకటించగలుగుతాం. దేవుడు మనల్ని పరిపూర్ణతలోకి నడపాలని ఆయన వాక్యం ద్వారాగా చెబుతుంటే మనం మాత్రం ఆయన వైపుకి తిరగట్లేదు. మనమే కాదురా, ఈరోజు మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించిన ఆనందాన్ని అనుభవించటమే తప్ప ఆయన ఆనందం గురించి ఆలోచించేవారే లేరు. ఒరే అబ్బాయి, మన తండ్రి ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలిగేది. ఆ తండ్రి సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా జీవించగలం. నీ కూతురు చిన్నపిల్ల అది ఆలోచించినట్టుగా తండ్రి అయిన దేవుని సంతోషం గురించి మనం ఆలోచించగలిగితే నిత్య శాశ్వతమైన సంతోషాన్ని మనం పొందగలుగుతాం రా. అవునన్నా, నా మట్టుకు నేను మన సంతోషం గురించి ఆలోచించడమే తప్ప దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాను. మీరు అన్నట్టు దేవుడు అన్ని విషయాల్లో సంతృప్తికరమైన ఆనందాన్ని మనకిచ్చాడు. డాడీ, అమ్మా రండి. డాడీ ఎక్కడికమ్మా? బయటికి వెళ్దాం, బండి తీయండి. అమ్మా, మీ డాడీ అనమ్మా, నేను వద్దా? డాడీ నేను వెళ్ళొచ్చాక మనిద్దరం వెళ్దాం తాతయ్య. ఓహో అలాగా, వెళ్ళరండి అలాగైతే. రండి డాడీ, వెళ్దాం.
జాగ్రత్తమ్మా జాగ్రత్త. తాతయ్య తర్వాత మన ఇద్దరం వెళ్దామే. అలాగేనమ్మా, వెళ్ళరండి. రండి డాడీ, బండేసుకుని బయటికి వెళ్దాం. అమ్మకి చెప్పావమ్మా? చెప్పాను డాడీ. వెళ్ళు, అమ్మను కూడా పిలు. ఈ సృష్టిలో ప్రేమ స్నేహం అనేవి ఎల్లలు లేనివి. కానీ నిజమైన ప్రేమను ప్రేమించటం, నిజమైన స్నేహాన్ని కనుగొనడం చాలా కష్టం. అమ్మ మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. అక్కడే దాచబడి ఉన్న అద్భుతమైన స్నేహం నాన్న. అమ్మ అనురాగం మనకు అర్థమైనట్లుగా చాలాసార్లు నాన్న స్నేహాన్ని తలపోసుకోలేము. అమ్మ 9 నెలలే మనల్ని మోస్తుందేమో, కానీ నాన్న తను ఉన్నంత వరకు మనతో నడుస్తూ నడిపిస్తాడు, పోషిస్తూ ప్రేమిస్తాడు, కుటుంబాన్ని కడుతూ కాపలా కాస్తాడు. పెద్దయ్యే వరకు పానార్పణంగా పోయబడి త్యాగం చేస్తాడు. ఎండనక వాననక గాలికి ధూళికి అలుపెరగని కెరటంలా నిత్యం చెమటూర్చేది నాన్న. సుఖం, సంతోషం, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా మంచి బట్ట, అందరిలో అందరితో బంధాలు నోచుకొని ఒంటరి పోరాటం చేసే కుటుంబ సంరక్షణ సైనికుడు నాన్న. అన్నిసార్లు కాదు, అన్ని చోట్ల కాదు, కొన్ని కుటుంబాలలో ఆ నాన్న త్యాగానికి, ఆ నాన్న బంధానికి, ఆ నాన్న బాధ్యతకు, ఆ నాన్న సాహసానికి గుర్తింపు లభించకపోలేదు. అందుకే ఎఫీసీలకు రాసిన పత్రిక 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అంటూ పౌలు చెప్పిన మాట మనం చూస్తాము. సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి, నీవు నేను ఈ సృష్టిని పూజించడం వలన సంతోషించడు, కానీ నీవు ఆయనను పరిశీలించి తెలుసుకున్నట ద్వారానే ఆయన సంతోషిస్తాడు. అపవిత్రమైన పెదవులతో ఒల్లించే మాటలకు కాదు, గాని నీతిమంతుల ప్రార్థనకు పరవశిస్తాడు. వేలాది బలులు అర్పించుటలు ఆనందించలేడు, గాని ఆజ్ఞలు అనుసరిస్తే ఆదమరిచిపోతాడు. భ్రష్టత్వంలో ఉండే వారితో కాదు, గాని యథార్థతను ఆపేక్షించే వారితో సంధి చేసుకుంటాడు. కాబట్టి కన్న కొడుకును బలిగా, అర్పణగా పాప ప్రపంచం కొరకు దారబోసిన ఆ తండ్రి, నిన్ను నన్ను ప్రతివాది చేతి నుండి కొని తన సొత్తుగా చేసుకున్న ఆ పరమ తండ్రి సంతోషానికి పాత్రులమైతే మనం మరీ ధన్యులం.